నల్లరేగడి భూముల్లోని తేమను ఉపయోగించుకుంటూ రబీలో మాత్రమే సాగు చేయబడే అపరాల పంట శనగ. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోను, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో సుమారు 16 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ దాదాపు 9 లక్షల టన్నుల దిగుబడినిస్తోంది. నవంబర్ 15 వరకు విత్తుకునే అవకాశం ఉన్న శనగ పంటలో ఎన్నో కొత్త రకాలు అందుబాటులోకొచ్చాయి. ఆ రకాలు సాగులో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీర జయలక్ష్మి. శనగలో మనకు ముఖ్యంగా రెండు రకాల విత్తనాలు లభ్యమవుతాయి. ఒకటేమో ఎర్ర శనగలు, దేశవాళీ శనగలు అంటాము. రెండవది తెల్ల శనగలు, కాబులీ శనగలు అంటారు. మొదట దేశవాళీ రకాల్లో మన రాష్ట్రానికి అనువైన వంగడాలేవో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ అంతా JZ11 అనే దేశవాళీ రకాన్ని సాగు చేస్తున్నారు. కొంతమంది రైతాంగం JAKI 92-18 అనే దేశవాళీ రకాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో చేపట్టిన అనేక పరిశోధనల ఫలితంగా అనేక నూతన దేశవాళీ శనగ రకాలను తయారు చేయడం జరిగింది. ఇందులో ముందుగా నంద్యాల శనగ 1 అనే రకము NBUZ3 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ రకము 90 నుంచి 100 రోజులు పంటకాలం కలిగి 26 నుంచి 28 గ్రాముల 100 గింజల బరువు కలిగి ఉంటుంది. తర్వాత ఎండు తెగులకు, తర్వాత ఎండవేడికి తట్టుకోగలిగే రకము నంద్యాల శనగ 1. ధీరా NBUZ 47 అనే దేశవాళీ రకము 90 నుంచి 105 రోజులు కాలపరిమితి కలిగి 26 నుంచి 28 గ్రాముల 100 గింజల బరువు కలిగి ఎండు తెగులను తట్టుకునే మెషిన్ కోతకు అనుకూలమైన ధీరా అనే శనగ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత నంద్యాల గ్రామ్ 49 అనే దేశవాళీ రకము 90 నుంచి 100 రోజులు కాలపరిమితి కలిగి 26 నుంచి 28 గ్రాముల 100 గింజల బరువు కలిగి తర్వాత ఎండు తెగులను తట్టుకునే మరో రకాన్ని కూడా రూపొందించి రైతాంగానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం అంటే 2020లో NBUZ 452 నంద్యాల గ్రామ్ 452 అనే మరో దేశవాళీ రకాన్ని, ఇది కొంచెం మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే గింజలు సన్నగా ఉండి 24 నుంచి 25 గ్రాములు 100 గింజల బరువు కలిగి ఎండు తెగులను తట్టుకొని అధిక దిగుబడిని ఇవ్వగలిగే రకంగా రూపొందించడం జరిగింది. ఈ దేశవాళీ రకాలన్నీ కూడా వర్షాధారంగా 8 నుంచి 10 క్వింటాళ్ళు 1 ఎకరాకు, అదే 1-2 నీటి తడలు ఇచ్చుకున్నట్టయితే 10 నుండి 12 క్వింటాళ్ళు దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగము పాత వంగడాల స్థానంలో కొత్త వంగడాలు సాగు చేసుకోవడం వల్ల చీడపీడలు త్వరగా ఆశించకుండా కాపాడుకోవడానికి వీలుంటుంది. ఈ నూతన వంగడాల విత్తనాలన్నీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలోను మరియు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లోను లభిస్తున్నాయి. తర్వాత తెల్ల శనగల విషయానికి వస్తే కాబులీ రకాలు అని అంటారు వీటిని, కాక్టు అనే రకము. తర్వాత కర్నూలు జిల్లాలో ఫూలేజీ 95311 విహార్ అనే రకము ఎక్కువ సాగులో ఉంది. ఈ రెండు రకాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ కాల పరిమితి కలిగి 85 నుంచి 95 రోజులు కాలపరిమితి కలిగి ఆకర్షణీయమైన తెల్లని గింజలు 40 గ్రాముల 100 గింజలు బరువు కలిగిన నంద్యాల గ్రామ్ 119 అనే తెల్ల శనగ రకాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే రైతాంగము విత్తనాన్ని బట్టి, విత్తన గింజ బరువును బట్టి విత్తన మోతాదును ఎంచుకోవాలి. దేశవాళీ రకాలకైతే గిన ఎకరాకు 35 నుంచి 40 కిలోల విత్తనం వాడాలి. ఈ దేశవాళీ రకాల్లో కూడా ధీరా అనే రకము, అది కొమ్మలు తక్కువగా వేస్తుంది కాబట్టి ధీరా రకం సాగు చేసుకున్నప్పుడు రైతాంగం ఎకరాకు 50 కిలోలు విత్తనం వాడాల్సి ఉంటుంది. అలాగే కాబులీ రకాలు సాగు చేసుకున్నప్పుడు ఎకరాకు 45 నుంచి 50 కిలోలు 1 ఎకరానికి వాడుకోవాలి. పొలంలో దాదాపు చదరపు మీటర్కు 33 మొక్కలు ఉండేటట్టు మొక్కల సాంద్రత మెయింటైన్ చేసుకొని మనము అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది. విత్తన శుద్ధి అనేది శనగ పంటలో అతి ముఖ్యమైనది. విత్తన శుద్ధికి థైరామ్ 3 గ్రాములు లేదా క్యాప్టాన్ 3 గ్రాములు లేదా బావిస్టిన్ 3 గ్రాములు లేదా టిబికోనజోల్ 1.5 గ్రాములు లేదా విటావాక్స్ పవర్ 1.5 గ్రాములు. ఈ మందులలో ఏదేని ఒక మందు 1 కిలోకు ఈ మోతాదులో వాడుకున్నట్లయితే మనము నేల నుండి సంక్రమించే తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు. వీటితో పాటు ట్రైకోడర్మా విరిడి అనే మిత్ర శిలీంద్రం 8 నుంచి 10 గ్రాములు కూడా
ఒక విత్తనానికి వాడుకోవచ్చు. శిలీంద్రనాశిని ట్రైకోడర్మా రెండు వాడినప్పుడు మొదట శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసి తర్వాత ట్రైకోడర్మాతో రైతాంగం విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే రెండు శిలీంద్రనాశిని తర్వాత ట్రైకోడర్మా ఎఫెక్టివ్గా పనిచేయడానికి వీలుంటుంది. తర్వాత ఎరువుల మోతాదు అన్నది కూడా చాలా ముఖ్యమైనది. ఒక ఎకరాకు 18 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం వల్ల నత్రజని భాస్వరం పంటకు అందుతుంది. కొంతమంది రైతాంగము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బదులు డిఏపి వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు యూరియా కూడా వాడనవసరం లేదు. కేవలం 50 కిలోల డిఏపి ఒక ఎకరాకు వాడడం వల్ల పంటకు కావాల్సిన నత్రజని భాస్వరము అందుతుంది. ముఖ్యంగా శనగ పంటకు సల్ఫర్ పోషకము అనేది కూడా ముఖ్యమైనదే. ఏ రైతాంగం అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడతారో వాళ్ళు ఫాస్ఫరస్తో పాటు సల్ఫర్ అనే మూలకాన్ని కూడా అందిస్తూ ఉంటారు. సల్ఫర్ పోషకాన్ని 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరాకు వాడడం వల్ల పంటకు కావాల్సిన గంధకాన్ని అందించడానికి వీలుంటుంది. ఇవే కాకుండా జింక్ 20 కిలోలు ఒక ఎకరాకు కూడా రైతాంగం వాడాలి. ఈ ఎరువులన్నీ కూడా చివరిదుక్కిలో రైతాంగము విత్తుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా కలుపు యాజమాన్యం కూడా పంట సాగులో ముఖ్యమైనది. పంట 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికోసమై విత్తిన వెంటనే 48 గంటల లోపు పెండిమితలిన్ అనే మందు 1 నుంచి 1.25 లీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేయడం వల్ల కలుపు సమర్థవంతంగా నివారింపబడుతుంది. అంతేగాక అంతరకృషి కూడా చేసి పంట 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకుంటే పైరు బాగా ఎదగడానికి వీలుంటుంది. తర్వాత మరో ముఖ్యమైన యాజమాన్యం నీటి యాజమాన్యం. చాలా ప్రాంతాల్లో శనగ వర్షాధారమైన పంట, కానీ ఎక్కడైతే నీటి లభ్యత ఉందో అక్కడ రైతాంగం 1 నుంచి 2 నీటి తడులు ఇవ్వడం ద్వారా వాళ్ళ దిగుబడిని మరింత పెంపొందించడానికి వీలుంటుంది. ముఖ్యంగా స్ప్రింక్లర్ల ద్వారా తేలికపాటి నీటి తడులు ఇస్తే 35 రోజులప్పుడు ఒక తడి, అవసరమైతే 55 రోజులప్పుడు మరో తడి ఇవ్వడం ద్వారా పంట దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 15 నుంచి 20% దిగుబడులు నీటి తడుల్లో శనగలో పెరగడానికి వీలుంటుంది.